ప్రభుత్వ విద్యకు పూర్వ వైభవం తీసుకురావడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ దిశగా కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ శేలింగపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. కుక్కట్పల్లి శంషిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో బేరక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న వందలాది పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, పాస్టర్ యేసుపాదం, బేరక ఫౌండేషన్ సభ్యులు హారిస్, జాషువా, కలేబ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బ్లాక్ బోర్డులు మొదలుకొని టాయిలెట్లు, ప్లే గ్రౌండ్స్ వరకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని ప్రభుత్వ కృషిని గమనించిన తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తెలిపారు. గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్లను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందున్న మాట వాస్తవమని, ఫలితంగా విద్యార్థులు సైతం మంచి ర్యాంకులు సాధిస్తూ సత్తా చూపుతున్నారని చెప్పారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో ఏవైతే మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయో వాటన్నింటినీ సర్కారు బడుల్లో అందిస్తున్నామనడంలో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. పేద కుటుంబాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి హలో సార్ పుస్తకాలు ఇవ్వాలి కార్యక్రమం పెట్టి వెరక చర్చ ద్వారా మన మిత్రులు తెలుగులాసి యేసుపాదం గారు ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదే కాదు, మెడికల్ క్యాంపులు కానీ ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేస్తారు. వరద బాధితులు కానీ ప్రాంతాల్లో ఇబ్బందులు పడి పేద కుటుంబాలు నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం చేయడంలో మా కుటుంబం, మా బెరాటా కుటుంబం, మా మిత్రులు శ్రీనివాసు సైనికులు లాంటి మిత్రులు ఉన్నారు. ఎక్కడున్నారు సైనికులు లాంటి మిత్రులు ఉన్నారు. వారి సహకారంతో కార్యక్రమం చేస్తామని అనుకుంటున్నా. మిత్రులు శ్రీనివాసు అందరూ ఈ సభాముఖంగా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే మిత్రులు మా స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు, మా అధ్యక్షులు, మా సహచర నాయకులు ఇలా చాలా మంచి విషయాలు చెప్తారు. లేకపోతే నేను గంట మాట్లాడాను. చెట్టు కింద చదువుకున్నా, లైట్ కింద చదువుకున్నా, గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నటువంటి ఈ ఉపాధ్యాయులంతా, ప్రైవేట్ కలెక్టర్లంతా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా, ఎక్కువ ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో తేలిక భావం సంపాదించుకొచ్చి కష్టపడి చాట వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి మా పిల్లలు చదివించుకుంటాం అనే తృప్తి కలుగుతుంది. తప్పించి ప్రైవేట్ స్కూల్స్ లో పదో తరగతి ఎంటర్మే చదువుకున్నటువంటి విద్యార్థులతో చదువు చెప్పిస్తా ఉన్నారు. నేను ఎవరితో విద్య చెప్పిస్తా మీకు బాగా చదువుకొని బిఎస్సీ, బిఏడి, బిఏ లాంటి చదువులు చదువుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా స్టేట్ ర్యాంక్ లో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయుల్ని ర్యాంక్ లో వచ్చిన వారిని సెలెక్ట్ చేసుకొని అన్ని స్కూల్స్ కి అలాట్మెంట్ చేసి ఆ ఉపాధ్యాయుల ద్వారా చదువు చెప్పిస్తున్నందుకు చదవదు గొప్ప విషయం. మీ ఉపాధ్యాయులంతా కూడా బాగా గొప్పగా కష్టపడి తగ్గుతారు. విద్యని, వైద్యాన్ని సులభతరం చేయాలి. విద్యలో దోపిడీ విధానాన్ని తగ్గించాలి, వైద్యంలో దోపిడీ విధానాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలల్ని అరికట్టి ఎక్కడ అరికట్టలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే తేలిక భావం. ఆ తేలిక భావం మూలన కుటుంబాలు నష్టపోతా ఉంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత స్ట్రెంగ్ కలిగిందో విమర్శగా చెప్తారు, అన్ని ప్రాంతాల్లో అడగంటే చెప్తారు, రిపోర్ట్ తీసుకొని చెప్తారు. బాగా స్ట్రెంగ్ కలిగింది. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు, చక్కటి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చక్కటి ప్రోత్సాహం ఇచ్చింది. ఒక శ్రీలింగపల్లి కాన్స్టిట్యూషన్ లో 26 స్కూల్లో 7 కోట్ల రూపాయలు పెట్టి మౌలిక వసతులు కూడా సెలెక్ట్ చేస్తాను. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఆన్లైన్ క్లాసెస్ వస్తాయి, వాటికి కూడా స్థలాలు ఉన్న చోట చక్కటి రూమ్ పెట్టి పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతారు. కూడా ఫెసిలిటీ చేస్తున్న సందర్భాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భం రాకపోయినప్పుడు కూడా మైక్ ఇచ్చారు కాబట్టి మినిమం గైడ్లైన్స్ మాత్రమే చెప్పా. మళ్ళీ
गोप कार्यक्रम वैएस प्रतिसारी कार्यक्रम मैं चाहिए पटना प्रार्थना मैं आशीर्वदिस्ट उठा